తెలంగాణ ప్రజాభవన్లో బోనాల ఉత్సవాలు, నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు, పాల్గొన్న సీఎం రేవంత్ మంత్రులు. ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం నీటిని చెరువులు కుంటల్లో నింపాలి, రైతులకు మేలు చేయాలని కోరిన హరీష్ రావు. తెనాలిలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు. రేషన్ షాప్ లో ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం. షాప్ నిర్వాహకుడిని తొలగించాలని మంత్రి ఆదేశం. సింహాచల భూ సమస్యలపై త్వరలో సమావేశం. విశాఖ 2041 మాస్టర్ ప్లాన్ ను రివైజ్ చేస్తాం, గతంలో చేసిన తప్పులను సరిదిద్దుతామన్న గంట. ముంబైలో చంద్రబాబు పర్యటన. ఏకనాథ షిండేను కలిసిన ఏపీ సీఎం, షాల్వాతో సత్కరించిన మహారాష్ట్ర సీఎం. కరీంనగర్ స్మార్ట్ సిటీకి నిధులు తీసుకొస్తా, జిల్లా అభివృద్ధికి రాష్ట్ర సహకారం తీసుకుంటా, కార్పొరేటర్ల సమావేశంలో బండి సంజయ్. ములుగులో పైలట్ ప్రాజెక్టుగా కంటైనర్ హాస్పిటల్ పోచపూర్ లో ప్రారంభించిన మంత్రి సీతక్క. మారుమూల గిరిజనులకు అందనున్న వైద్య సేవలు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన. సోమగుట్టలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. వరంగల్ భద్రకాళి టెంపుల్లో శాకంబరి మహోత్సవాలు. ఉగ్రప్రభ అలంకారంలో భక్తులకు దర్శనం. అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు. గద్వాలలో పాముకాటు కలకలం. స్కూల్లో 4 విద్యార్థులకు పాముకాటు. గద్వాల ఏరియా హాస్పిటల్కు తరలింపు. గోల్కొండలో బోనాల సందడి. జగదాంబిక అమ్మవారికి 3 బోనం సమర్పణ. గోల్కొండ కోటకు క్యూ కట్టిన భక్తులు. నంద్యాలలో నవనందులను అభివృద్ధి చేస్తాం, టూరిజంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తాం, ఏపీని టూరిజం హబ్గా మారుస్తామన్న కందుల దుర్గేష్. మచిలీపట్నం హాస్పిటల్లో పసికందు కిడ్నాప్, శిశువును ఎత్తుకు వెళ్లిన గుర్తు తెలియని మహిళ, సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు. ఖమ్మం జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, సత్తుపల్లి సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. పూరి ఆలయంలో తెరుచుకున్న రత్న భాండాగారం, 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న తలుపులు. నిధిని తరలించేందుకు చెక్కి పెట్టెలు సిద్ధం. చెన్నైలో ఎన్కౌంటర్, బీఎస్పీ చీఫ్ హత్య కేసు నిందితుడు హతం. కాల్పుల్లో రౌడీ షీటర్ తిరువేంగఠం మృతి. మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాలు, పుణేలో భారీగా కురుస్తున్న వానలు, పలు ప్రాంతాల్లో జలమయమైన రోడ్లు. బీహార్లో ముంచెత్తిన వరదలు, ముజఫర్పూర్లో నీట మునిగిన ఇళ్లు, నడుములోతు వరదలో జనం అవస్థలు. ట్రంప్ పై కాల్పుల ఘటనను ఖండించిన మోదీ, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, ట్రంప్ త్వరగా కోలుకోవాలన్న ప్రధాని. సుదీర్ఘమన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.